मुलुगु जिल्लालोनी कस्तूरबा स्कूल्लो अग्नि प्रमादं जरिगिंदि। वेंकटापूर् मंडलं जवहर नगर कस्तूरबा हास्टल्लो स्विच् बोर्डुलो शार्ट् सर्क्यूट् तो मंटलु चेलरेगायि। मंटलु गमनिंचिन स्थानिकुलु पाठशालकु चेरुकोनि करेंटु फीजुलु तोलगिंचारु। విద్యార్థులను బయటకు పంపి మంటలార్పే ప్రయత్నం చేశారు। మంటలు ఎక్కువ కావడంతో ఫైర్ స్టేషన్ కు కాల్ చేశారు। ఫైర్ ఇంజన్ సహాయంతో పోలీసులు స్థానికులు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు। ప్రమాదంలో విద్యార్థుల దుస్తులు బ్యాగులు పెట్టెలు కాలిపోయాయి। అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో విద్యార్థులంతా సురక్షితంగా బయటపడ్డారు। ములుగు జిల్లాలోని కస్తూర్బా స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది। వెంకటాపూర్ మండలం జవహర్ నగర్ కస్తూర్బా హాస్టల్లో స్విచ్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి। మంటలు గమనించిన స్థానికులు పాఠశాలకు చేరుకొని కరెంట్ ఫీజులు తొలగించారు। విద్యార్థులను బయటకు పంపి మంటలార్పే ప్రయత్నం చేశారు। మంటలు ఎక్కువ కావడంతో ఫైర్ స్టేషన్ కు కాల్ చేశారు। ఫైర్ ఇంజన్ సహాయంతో పోలీసులు స్థానికులు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు। ప్రమాదంలో విద్యార్థుల దుస్తులు బ్యాగులు పెట్టెలు కాలిపోయాయి। అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో విద్యార్థులంతా సురక్షితంగా బయటపడ్డారు। గంట 300 మెంబర్స్ పిల్లలు ఉన్నారు సార్। ఇంటర్మీడియట్ అండ్ స్కూల్ రెండు కలిపి చాలా మంది పిల్లలు కల్లకలక వచ్చి ఇంటికి వెళ్ళిపోయారు సార్। ప్రెజెంట్ నిన్న అయితే 40 నుంచి 50 మెంబర్స్ ఉన్న మధ్యలో ఉన్నారు। ఈ రూమ్ చాలా రోజుల నుంచి అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంకా అడ్మిషన్స్ చాలా మంది రాలేదు। వాళ్ళందరినీ పక్కన రూమ్లో ఉంచుతున్నాము। ఈ రూమ్ అయితే ఖాళీనే ఉంది సార్। ఇందులో నిన్న అనుకోకుండా నైట్ షార్ట్ సర్క్యూట్ జరిగింది। ఈ షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల ఇందులో ఉన్నటువంటి బాక్సులు పిల్లల బట్టలు బుక్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయినాయి సార్। నా ఇద్దరు బిడ్డలు నేహ స్నేహ ఇన్నో చదువుకుంటారు। నైట్ కరెంటు షార్ట్ సర్క్యూట్ వలన మేము పొద్దున్నే ఉదయాన్నే వచ్చినాం। ఏమి కాలేదు, మా పిల్లలకి ఇట్లా అందరూ బాగానే ఉన్నారు, చూసినాం। అందువల్ల రూమ్లో ఎవరు పండుకోలేదు। కింద ఉన్న బాక్సులు బట్టలు అవి కాలిపోయినాయి। ఇప్పుడు అయితే పిల్లలందరూ క్షేమంగానే ఉన్నారు, ఎవరికి ఏం ఇబ్బంది లేదు। నైట్ ఇక్కడ 11:30-12 మధ్యలో సడన్గా షార్ట్ సర్క్యూట్ జరగడం జరిగింది సార్। మంటలు చెలరగడంతో ఉన్న పక్కన రూమ్లో ఉన్నటువంటి నైట్ డ్యూటీ టీచర్ను నైట్ వాచ్మెన్ పిల్లల్ని వేరే రూమ్లో పడుకుంటే ఈ రూమ్లో ఎవరు లేరు సార్। ఈ రూమ్లో ఓన్లీ పెట్టెలు బ్యాగులు మాత్రమే ఉన్నాయి సార్, పిల్లలు ఎవరు లేరు, ఎవరికి ఏం హాని జరగలేదు సార్। కాకపోతే బట్టలు పెట్టెలు బ్యాగులు అవన్నీ కాలిపోవడం జరిగింది సార్। అంతలోనే గ్రామ సర్పంచ్కి ఇన్ఫామ్ చేయగానే గ్రామ సర్పంచ్ వచ్చి ఫైర్ ఇంజన్ని ఫోన్ చేయడం జరిగింది సార్। ఫైర్ ఇంజన్ వచ్చేలోపే ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా కాలిపోయినాయి సార్। ఆ తర్వాత ఇంజన్ వచ్చేసి ఇక్కడ మంటల్ని ఆర్పి వెళ్ళడం జరిగింది సార్. పిల్లలు ప్రజెంట్ అయితే నిన్న నైట్ వరకు 50 మెంబర్స్ ఉన్నారు సార్। అంతకుముందు మన దగ్గర 300 మెంబర్స్ ఉండాలి సార్, కాకపోతే మనకు కళ్ళకలకం రావడం వల్ల పిల్లలందరూ కూడా వెళ్ళిపోవడం జరిగింది సార్। వెళ్ళిపోవడం వల్ల మనకి ఈ రూమ్లో ఎవరు లేరు సార్।